ఏపీలో చాలా రోజులుగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్న విషయం నిజమని స్పష్టమైంది. ఏపీలో దొంగ ఓట్ల వివరాలపై తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం సంచలన ప్రకటన చేసింది. ఏపీలో 27 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని ఈసీ వెల్లడించింది. అంతేకాదు ఆధారాలతో పాటు వివరాలను కూడా బయటపెట్టింది. జీరో నెంబర్ భోగింటి నెంబర్లతో 251,767 కోట్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం లెక్క తేల్చింది. ఒక డోర్ నెంబర్లో 10 ఓట్లకు పైగా దాదాపు 157,939 ఇళ్లు ఉన్నాయని ఈసీ అధికారులు వెల్లడించారు. ఏపీలో దొంగ ఓట్ల వివరాలు తెలపాలంటూ ఇటీవల వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఆయన లేఖకు ప్రత్యుత్తరంగా తాజాగా ఈసీ దొంగ ఓట్ల వివరాలను వెల్లడించింది. ఒకే డోర్ నెంబర్ ఉన్న ఇళ్లలో 24,61,676 ఓట్లు ఉన్నాయని ఈసీ తెలిపింది. దొంగ ఓట్లు భారీగా ఉన్నట్లు తేలడంతో వాటి ఏరివేతకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టామని రఘురామకు పంపిన లేఖలో ఈసీ తెలిపింది. ఇంకా 190,393 ఓట్లు సరిదిద్దాల్సి ఉన్నాయని పేర్కొంది. అదేవిధంగా 136,592 ఇళ్లలో తనిఖీలు చేయాలని చెప్పింది. ఈ మేరకు వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపినట్లు సీఈఓ నుంచి వివరాలు వెల్లడించారు. కాగా రానున్న ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో భారీ స్థాయిలో దొంగ ఓట్లను నమోదు చేస్తున్నట్లు టీడీపీ నేతలు ఆరోపించారు. స్వయంగా వైసీపీ నేతలే దొంగ ఓట్లను సృష్టించారని ఆందోళన వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన ఉప ఎన్నికల సమయంలో ఈ విషయం తేట తెల్లమైందని పేర్కొన్నారు. అంతేకాదు రాష్ట్రంలో ఉన్న దొంగ ఓట్లపై ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బూత్ లెవెల్ అధికారులతో ఓటర్ల జాబితాపై పరిశీలన చేపట్టారు. దీంతో దొంగ ఓట్ల భాగోతం బయటపడింది. కొన్ని చోట్ల అధికారులపై కూడా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో 6,000 దొంగ ఓట్లు జరిపించారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా జిల్లా పరిషత్ సీఈఓ భాస్కర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ గుట్టు మొత్తం ప్రూఫ్స్తో సహా బయటికి లాగారు ఏబిఎన్ రాధాకృష్ణ. జగన్ ఢిల్లీలో ఉండగా ఇక ఇప్పుడు ఇది ఏపీలో బిగ్ సంచలనంగా మారింది.